شیر سے مار کے نے سرے شیر سے وہ کے چہرے اس کو نچو వేస్తున్నాము. అట్లాగే వెబ్కాస్టింగ్ అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాను. దానివల్ల ఆ పోలింగ్ స్టేషన్ అంతా కూడా సర్వలెన్స్ కవరేజ్లో ఉంటుంది. ఎవరైనా సరే రాంగ్ చేస్తే లేదా ఎలక్షన్ ప్రొసీజర్ని వయలేట్ చేస్తే తదుపరి చర్య తీసుకోవడానికి ఒక ఎవిడెన్స్ అనేది ఉంటుంది. అట్లాగే ఈ ఫ్లయింగ్ స్పాట్తో వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు. నమస్కారం. స్థానిక సమస్య ఇది ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని విడుదల చేసింది. ఆ క్రమంలో మొదటి విడతగా ఎంపీటీసీ ఎంపీటీసీ అట్లాగే అర్బన్ లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన నామినేషన్స్ రిసీవ్ చేసుకునే కార్యక్రమం మొదలైంది 9వ తారీఖు నుంచి ఎన్పిటిసి ఎంపీటీసీ సంబంధించి. అట్లాగే అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకారం నామినేషన్ పర్వం జరుగుతున్నది. ఎన్పిటిసి ఎంపీటీసీకి సంబంధించి నామినేషన్స్ విషయాలు చూసిన పక్షంలో నిన్న స్క్రూటీని జరిగింది. 55 జడ్పీటీసీకి సంబంధించి ఒక మండలం అంటే కుదిలి నగర పంచాయతీగా దాన్ని డిక్లేర్ చేయడానికి ప్రాసెస్ ఇనిషియేట్ అయింది. అది దృష్టిలో పెట్టుకుని కుదిలికి ఎలక్షన్ లేదు. మిగిలిన 55 మండలాలకు సంబంధించి నామినేషన్స్ స్క్రూటినీ ప్రక్రియ కూడా పూర్తి అయింది. మొత్తం జిల్లాలో ఈ 55 జడ్పీటీసీలకు సంబంధించి 385 నామినేషన్స్ వ్యాలిడ్గా నిర్ణయించడం జరిగింది. పార్టీల పరంగా చూస్తే బీఎస్పీ పార్టీకి సంబంధించి 9, బీజేపీకి సంబంధించి 25, సిపిఐకి సంబంధించి 5, సిపిఎంకి సంబంధించి 6, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 27, టీడీపీ 99, వైఎస్ఆర్సిపి 176, జనసేన 13, ఇండిపెండెంట్స్గా 25 మంది, మొత్తం 385 మంది వ్యాలిడ్ నామినేషన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ స్క్రూటీని అయిన తర్వాత అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే జడ్పీటీసీ విషయంలో జిల్లా పరిషత్ సిఓ ఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే మండలాల్లో ఎంపీటీసీకి సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్స్గా మనం కొంతమంది ఏడీ క్యాడర్ ఆఫీసర్స్ను లేదా ఎంపీడీఓస్ని ఆర్ఓస్గా వేస్తూ తహసీల్దార్స్ని అట్లాగే ఎంపీడీఓ ఆఫీసులో పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా ఈఓపిఆర్డి వీరిని ఏఆర్ఓలుగా వేశాము. జిల్లాలో 742 ఎంపీటీసీ స్థానాలకి మనం ఎలక్షన్ నిర్వహించడానికి నోటిఫై చేశాము. దానికి గాను 3806 నామినేషన్స్ వ్యాలిడ్ అయినాయి. ఒకసారి పార్టీల పరంగా చూసుకుంటే ఎంపీటీసీ నామినేషన్స్ విషయంలో బీఎస్పీ నుంచి 8, బీజేపీ నుంచి 58, సిపిఐ నుంచి 21, సిపిఎం నుంచి 22, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 8, టీడీపీ నుంచి 1334, వైఎస్ఆర్సిపి నుంచి 1937, జనసేన నుంచి 45, ఆ తర్వాత అదర్ పార్టీస్ 2, ఇండిపెండెంట్స్ 357, మొత్తం మీద 3806 వ్యాలిడ్ నామినేషన్స్ రిపోర్ట్ అయినాయి. సో జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్స్ స్క్రూటీని పూర్తి చేశాం కాబట్టి
వాటి మీద ఎవరైనా సరే నెక్స్ట్ లెవెల్ అపిలేట్ అథారిటీకి అపీల్ చేసుకునేటువంటి అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. దానికి ఈరోజు 13వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు జడ్పీటీసీకి సంబంధించిన అపీల్స్ అయితే జిల్లా కలెక్టర్ దగ్గర, ఎంపీటీసీకి సంబంధించిన అపీల్స్ అయితే ఆర్డీఓస్ లేదా స్పెషల్ ఆఫీసర్స్ నామినేట్ చేశాం అడిషనల్ ఆర్డీఓస్గా. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల ఎవరైనా అపీల్ ఫైల్ చేసుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 1 గంటల లోపల ఈ అపీల్స్ ఏవైనా వస్తే కనుక వాటిని డిస్పోజ్ చేయాలి. అట్లాగే రేపు అంటే 14 మార్చి 2023 3 గంటల దాకా ఈ వ్యాలిడ్ నామినేషన్స్ ఏవైతే మేము డిక్లేర్ చేశామో దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళ క్యాండిడేచర్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో విత్డ్రాయల్ నోటీసు రేపు అంటే 14/3/2023 గంటల లోపల సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్కి, జడ్పీటీసీల విషయంలో సీఓ జిల్లా పరిషత్కి, ఎంపీటీసీల విషయంలో మండలాల్లో ఆర్ఓస్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారులకి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 14వ తారీఖు అంటే రేపు ఎవరైనా విత్డ్రాయల్ చేసుకుంటే ఈ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్లో నుంచి వాళ్ళ పేర్లని తీసేసి అంటే డిలీట్ చేసి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3 గంటల తర్వాత రేపు ఫైనల్ చేస్తాం. అంటే రమారమి 3 గంటల నుంచి 5 గంటల లోపు మనకు ఎంపీటీసీ వారిగా ప్రతి మండలంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఫైనల్ అవుతుంది. అట్లాగే సీఈఓ ఆఫీసు నుంచి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ జడ్పీటీసీలు కూడా ఫైనలైజ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా మీకు తెలిసిందే, తర్వాత టోటల్గా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇంకా నామినేషన్స్ పర్వం ముగిసిన తర్వాత ఒక ఆస్పెక్ట్ ఏమో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం, 2వ ఆస్పెక్ట్ ఏమో 21వ తారీఖున పోల్ అరేంజ్మెంట్కి సంబంధించి ఏర్పాట్లన్నీ చేసుకోవడం. ఈ రెండింటిని సైమల్టేనియస్గా మండలాల్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ బృందం అంతా కూడా నిర్వహించాలి. ఇవి సజావుగా జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అంతా కూడా చేశాము. 12 మంది స్పెషల్ ఆఫీసర్స్ మధ్యలో అంటే మండలాలకి జిల్లాకు మధ్యలో మనం అపాయింట్ చేశాము. వాళ్ళందరూ కూడా డిప్యూటీ కలెక్టర్ కేటర్ ఆఫీసర్స్. వాళ్ళు వాళ్ళకి అలాట్ చేసినటువంటి ఆ మండలాల్లో ఇప్పుడు తదుపరి ఈ నామినేషన్ పరం మన జిల్లాలో అదృష్టవశాత్తు పీస్ఫుల్గా జరిగింది. ఒక టంగుటూరు మండలానికి సంబంధించి ఏదో కొన్ని ఇష్యూస్ వచ్చినా వాటిని కూడా రిజాల్వ్ చేశాం. తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ నిర్వహించాలంటే బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్, మెటీరియల్, మెన్ ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా జరిగిపోయినాయి. బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా మండలాలకి మున్సిపాలిటీకి తరలించాం. వాటన్నిటినీ కూడా చెక్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా సరే ఏదైనా బ్యాలెట్ బాక్స్ సరిగా పనిచేయకపోతే స్థానికంగా వాటిని రిపేర్ చేసుకుంటున్నారు. ఒకవేళ షార్ట్ ఫాల్ వస్తే ఎలక్షన్ కమిషన్ వారిని సంప్రదించి వాళ్ళు వేరే స్టేట్ నుంచి మొబిలైజ్ చేస్తున్నారు. ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటాం. మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేశాం. 15వ తారీఖున మండలాలు చేరుస్తాం. అట్లాగే మనం ఈ ఎలక్షనీరింగ్ ప్రాసెస్లో 21వ తారీఖున పోల్ నిర్వహణకి సిబ్బంది అవసరం ఉంది. దీంట్లో ప్రతి పోలింగ్ స్టేషన్కి ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్కి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఈ పోల్ నిర్వహణ మీద సమగ్రంగా శిక్షణ ఇవ్వాలి. దీనికి సంబంధించి 15వ తారీఖున ఆర్ఓలకు, ఏఆర్ఓలకి, అట్లాగే మండలం నుంచి ఇద్దరిని ఈ ట్రైనింగ్లో భాగంగా రిసోర్స్ పర్సన్స్ని ఐడెంటిఫై చేశాం. మొత్తం మీద మండలానికి 5 మంది చొప్పున ఆర్ఓ, ఏఆర్ఓ ప్లస్ రిసోర్స్ పర్సన్స్ ఇద్దరు కలెక్టరేట్కి పిలిపించుకొని ఈ ఆఫీసర్స్కి, పోలింగ్ ఆఫీసర్స్కి మండల స్థాయిలో మొదటి విడతగా శిక్షణ ఇవ్వడానికి
స్టెప్స్ తీసుకున్నాం. అట్లాగే తెలుగులో చక్కగా అర్థమయ్యే రీతిలో మన డిఈఓ గారు ఈ పోలింగ్ పర్సనల్ విషయాలు చూస్తున్నారు, సుబ్బారావు అండ్ సిపిఓ దుర్గాప్రసాద్, డిఐఓ అందరూ కూడా వెంకట సుబ్బయ్య. ఇప్పటికే పిఓలు ఏపీఓలు అపాయింట్మెంట్ డాక్టర్స్ కమ్యూనికేట్ చేశాం. తర్వాత 14వ తారీఖు అంటే రేపు ఉదయానికల్లా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పోలింగ్ అసిస్టెంట్ కూడా కమ్యూనికేట్ చేస్తున్నాము. 15వ తారీఖున ఈ ఆర్ఓసు ఏఆర్ఓసు రిసోర్స్ పర్సన్స్ శిక్షణ తీసుకున్న తర్వాత 16వ తారీఖున మండల వారీగా మొదటి విడతగా పిఓ ఏపీఓలకి వాళ్ళ స్థాయిలో శిక్షణ ఉంటుంది. ఆ రకంగా 56 మండలాల్లో ఒకే రోజున జరుగుతుంది. అట్లాగే ఇక పోలింగ్ మెటీరియల్ విషయానికి వచ్చేటప్పటికి 15వ తారీఖు సాయంత్రం మండలాలకు అన్నిటికీ చేర్చుకుంటే వాళ్ళు దాన్ని అంతా కూడా వెరిఫై చేసుకొని సార్టింగ్ చేసుకొని పోలింగ్ చేసిన వారికి సిద్ధం చేసుకుంటారు. బ్యాలెట్ పేపర్కి సంబంధించి మరి జేసీ గారు టెండర్స్ ద్వారా ఫైనల్ చేశారు. ప్రతి టెండర్కి ఏ మండలాలు అలాట్ చేశామో ప్రొసీడింగ్ ద్వారా వాళ్ళకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చున్నాము. ఈరోజు మధ్యాహ్నానికల్లా ప్రతి ప్రింటింగ్ ప్రెస్ పరిధిలోకి బ్యాలెట్ పేపర్ బయటగా అంటే ఖాళీగా ఉన్నదాన్ని పంపుతున్నాము. రేపు సాయంత్రానికల్లా కూడా మనకు ఈ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వస్తాయి కాబట్టి ఈ లోపల ఈ ప్రింటింగ్ ప్రెస్ల దగ్గర వీళ్ళు సిద్ధంగా ఉంటే ప్రింటింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపరు రేపు రాత్రి నుంచి మొదలవుద్ది. 15, 16, 17 మూడు రోజులు పెట్టుకున్నాం. 18వ తారీఖు సాయంత్రానికల్లా అన్ని మండలాలకి బ్యాలెట్ పేపర్ను కూడా చేర్చడానికి ప్లాన్ చేశాం. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విషయానికి వస్తే మండల స్థాయిలో ప్రధానంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఓవరాల్గా ఎలక్షన్ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటున్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫోకస్గా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని తహసీల్దార్కి అట్లాగే మన యుఓపిఆర్డీకి ఆ మండల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓలకి పెట్టాము. అట్లాగే ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి ఆదేశాల మేరకి ప్రతి మండలంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ని డిప్లాయ్ చేశాము. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆపరేషన్లో ఉంది. అవంతా కూడా మరి తహసీల్దార్ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ని మరి అడిషనల్ ఎస్పీ డిఆర్ఓ వీళ్ళిద్దరూ కూడా కోఆర్డినేషన్తో ఎక్కడైనా ఏవైనా సరే కంప్లైంట్స్ వచ్చినా ఏవైనా ఇష్యూస్ దృష్టికి వచ్చినా వాళ్ళని అలర్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అట్లాగే మన ప్రకాశం జిల్లాకు బార్డర్ ఉన్నటువంటి జిల్లాలతో ఏవైతే ఆర్టీరియల్ రోడ్స్ ఉన్నాయో ఒక 18 చెక్ పోస్టులు సెటప్ చేశాము. అక్కడ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ పెట్టాం. ఆ టీంలో పోలీస్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్, ఈ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ వీళ్ళు ప్రధానంగా మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద వచ్చేటువంటి కంప్లైంట్స్ విషయంలో కానీ లేదా మూమెంట్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేదా లిక్కర్ అమ్యునిషన్ ఆర్మ్స్ క్యాష్ ఇట్లాంటివి ఏదన్నా జరుగుతూ ఉంటే వాటన్నిటిని చెక్ చేసుకుంటూ ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే రెస్పాండ్ అవుతుంటారు. అట్లాగే ఎవరైనా సరే పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద భారీ స్థాయిలో మీటింగ్లు పెట్టినా ఏవైనా ర్యాలీస్ నిర్వహించినా వాటన్నిటిని కూడా వీడియోగ్రఫీ చేసి వయలేషన్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పి గమనిస్తూ ఉంటారు. అన్నిటికీ మించి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్లో ఉండే విధంగా మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని అబ్జర్వ్ చేయడానికి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు మన జిల్లాకు అపాయింట్ కాబడ్డారు. ఆల్రెడీ అతను విచ్చేసి ఈ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ మీద మండల స్థాయిలో ఏం జరుగుతుందనే విషయం మీద మానిటర్ చేస్తున్నారు. దీనికి డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెట్టాం. మండలానికి ఒక టీం వేశాం ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా గమనించడానికి. సో ఈ రకంగా ప్రకాశం జిల్లాలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అట్లాగే మరి ఇట్లాంటి ఎన్నికల వాతావరణంలో
మరి శాంతి భద్రతల్ని మెయింటైన్ చేయాలి. అట్లాగే మరి మోడల్ కోడ్ వయలేషన్ అయినా లేదా ఏవైనా సరే, నేను ఇందాక చెప్పినట్టు లిక్కర్ కానీ క్యాష్ కానీ లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇట్టేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా ఇటు వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అట్లాగే పోల్ కండక్ట్ చేసే రోజున అంటే 21వ తారీఖున ప్రతి పోలింగ్ స్టేషన్కి బందోబస్తు వేయాలి. దానికి సంబంధించి కూడా ఎస్పీ గారు నేను ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని అందరితో ఎంత ఫోర్స్ అవసరమో అసెస్ చేశాము. కాస్త పోలీస్ ఫోర్సు షార్ట్ అయింది, దానికి పారా పోలీస్ అని చెప్పి గవర్నమెంట్లో పనిచేసే కొంతమంది సిబ్బందిని పోల్ డ్యూటీ వేయకుండా ఎస్పీ గారికి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఆయన ఓరియంటేషన్ ఇచ్చి వాళ్లకు ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్తో వీళ్లను క్లబ్ చేసుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో అవసరమైనంత మేరకు బందోబస్తు ఏర్పాటు కూడా చేస్తాము. దీంతోపాటు జిల్లాలో సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ని గుర్తించాము. ఆ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు పోలింగ్ డే రోజున చేస్తున్నాము. ప్రధానంగా ఒక పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ ఉందో, ఆ పోలింగ్ స్టేషన్ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ని అపాయింట్ చేస్తున్నాము. ఈ మైక్రో అబ్జర్వరు జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు వేస్తున్నాము. అట్లాగే వెబ్కాస్టింగ్ అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాము. దానివల్ల ఆ పోలింగ్ స్టేషన్ అంతా కూడా సర్వలెన్స్ కవరేజ్లో ఉంటుంది. ఎవరైనా సరే రాంగ్ చేస్తే లేదా ఎలక్షన్ ప్రొసీజర్ని వయలేట్ చేస్తే తదుపరి చర్య తీసుకోవడానికి ఒక ఎవిడెన్స్ అనేది ఉంటుంది. అట్లాగే ఈ ఫ్లయింగ్ స్పాట్తో వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు. సో ఈ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా అందరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛగా సజావుగా జరగాలని యంత్రాంగం పనిచేస్తూ ఉన్నది. ఈ క్రమంలో మరి అభ్యర్థుల్ని నామినేట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ పోటీ చేసే అభ్యర్థులు కానీ ఓటర్స్ కానీ అందరూ కూడా ఇప్పటి వరకు బాగా సహకరిస్తున్నారు. అట్లాగే ఎలక్షన్ జరిగినంత వరకు రిజల్ట్ డిక్లేర్ అయినంత వరకు అందరూ కూడా సహకరించాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున మనవి చేసుకుంటూ, మరి ఎన్నికల కౌంటింగ్ చేసి ఫలితాలు డిక్లేర్ చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఫైనల్ చేశాము. ఈ పోలీస్ ఫోర్స్ కొద్దిగా మనకు కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి ఎస్పీ గారు మనం రేషనల్గా పోలీస్ ఫోర్స్ని ఉపయోగించుకోవాలని చెప్పి సజెస్ట్ చేశారు. ఆ క్రమంలో జిల్లాలో మనము 4 సెంటర్స్లోనే ఈ రిసెప్షన్ కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. మరి ఒంగోలులో క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మండలాలు ఇంక్లూడింగ్ అర్బన్ అంటే మున్సిపాలిటీస్ సంబంధించి అక్కడ రిసెప్షన్ కౌంటింగ్ ఉంటుంది. అంటే ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, సంతనూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, కొండపి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 3 కాన్స్టిట్యుయెన్సీలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో మెటీరియల్ అంతా కూడా రిసీవ్ చేసుకొని అక్కడే స్ట్రాంగ్ రూమ్స్లో ఈ బ్యాలెట్ బాక్సులు భద్రపరిచి ఓటింగ్ కౌంటింగ్ రోజున అక్కడ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో దర్శి అద్దంకికి ఏర్పాటు చేశాము. ఆ రకంగా ఒంగోలు పట్టణంలో 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఆ మండలాల ఆ పరిధిలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ రిసెప్షన్ జరుగుతుంది. కందుకూరు డివిజన్లో కందుకూరు కనిగిరి 2 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మల్లేని ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాము. చీరాల పర్చూరు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాము. మార్కాపూర్లో A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీలో మార్కాపూర్ గిద్దలూరు ఎర్రగొండపాలెం 3 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రిసెప్షన్ కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ వచ్చేటప్పటికి ఇదంతా కూడా మండలాలు అయితే ఆ మండల ఆఫీసుల్లో, మున్సిపాలిటీస్ అయితే ఆ మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లోనే పోల్ డేట్ ముందు రోజున పంపిణీ జరుగుతుంది.
జడ్పీటీసీ ఎంపీటీసీ పోల్ డేట్ 21న కాబట్టి 20వ తారీఖున ఈ పంపిణీ జరుగుతుంది మెటీరియల్ అంతా కూడా పోలింగ్ పర్సనల్కి. ఇక అర్బన్ లోకల్ బాడీస్కు వచ్చేటప్పటికి మన జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి, నాలుగు నగర పంచాయతీలు ఉన్నాయి. వీటికి కూడా ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయింది. ఎలక్షన్ షెడ్యూల్ మున్సిపాలిటీస్ పదకొండవ తారీఖు నుంచి నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం మున్సిపాలిటీస్కి మొదలైంది. ఇది 13వ తారీఖు సాయంత్రం వరకు నడుస్తుంది. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 14 గంటలు రేపు. ఆ తర్వాత అపీల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు 13వ తారీఖు అంటే దీనికి అపీల్ డేట్ ఇవ్వలేదు. అర్బన్ లోకల్ బాడీస్కి అపీల్ ప్రొవిజన్ లేదు కాబట్టి ఎలక్షన్ ఆఫీసర్స్ పరిధిలోనే నామినేషన్స్ రిసీవ్ చేసుకొని స్క్రూటినీ రోజున వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనేది ఫైనల్ చేస్తారు. ఆ తర్వాత 16వ తారీఖు 3 గంటల లోపల మున్సిపాలిటీలో జరిగే ఎలక్షన్కి సంబంధించి నామినేటెడ్ క్యాండిడేట్స్ విత్డ్రాయల్ చేసుకోవచ్చు. తర్వాత అదే రోజు సాయంత్రానికి అంటే 3 గంటల తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ఫైనల్ చేయడం జరుగుతుంది. పోల్ 23వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మున్సిపాలిటీస్కి వచ్చేటప్పటికి 27వ తారీఖున జరుగుతుంది 8 గంటల నుంచి. జడ్పీటీసీ ఎంపీటీసీకి 24న జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్. మున్సిపాలిటీస్లో మనకు ఎలక్షన్ ఆఫీసర్ సిస్టమ్ ఉంటుంది. అంటే మనం జడ్పీటీసీ ఎంపీటీసీలో రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటాము. మున్సిపాలిటీస్కి వచ్చేటప్పటికి అక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. 3 వార్డులకు ఒక ఎలక్షన్ ఆఫీసర్ చొప్పున వేసాము. అట్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్కి అన్నింటికి కూడా రమారమి 3 వార్డులకు ఒక ఎలక్షన్ ఆఫీసర్ చొప్పున వేసాము. వాళ్ళు ఇప్పుడు నామినేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. అక్కడ మున్సిపల్ కమిషనర్స్ ఓవరాల్గా వాళ్ళు ఈ ఎలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అట్లాగే వీళ్లకు అంటే ఈ మున్సిపల్ బాడీస్లో ఎలక్షన్ ఆఫీసర్స్కి అందరికి కూడా మున్సిపల్ కమిషనర్స్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వీళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నాము. పీఓలు ఏపీఓలకు ఇంటర్న్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో ఆ తర్వాత వాళ్ళు ఇంటర్న్ పీఓలకి ఏపీఓలకి ఇచ్చుకోవాలి. అట్లాగే గ్రామ పంచాయతీలకు వచ్చేటప్పటికి phase 1 ఇప్పుడు 15వ తారీఖున ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది షెడ్యూల్ ఇచ్చిన దాని ప్రకారం. ఆ తర్వాత 17వ తారీఖు నుంచి ఎలక్షన్ ఆఫీసర్స్ అంటే stage 1 ఎలక్షన్ ఆఫీసర్స్ నామినేషన్స్ తీసుకుంటారు 17వ తారీఖు నుంచి 17 phase 1 19 దాకా అంటే 17, 18, 19 సాయంత్రం దాకా రిసిప్ట్ ఆఫ్ నామినేషన్స్. స్క్రూటీన్ ఆఫ్ నామినేషన్స్ phase 1 గ్రామ పంచాయతీలకు సంబంధించి 20వ తారీఖున జరుగుతుంది. ఇక్కడ కూడా అపీల్ చేసుకునే ప్రొవిజన్ ఉంది ఇన్ కేస్ ఆఫ్ గ్రామ పంచాయత్. దాంట్లో ఆర్డీఓకు అపీల్ చేసుకోవాలి ఎలక్షన్ ఆఫీసర్స్ ఏవైనా తీసుకున్న నిర్ణయాల మీద. అపీల్స్ 22వ తారీఖు 1 గంటల లోపల అయిపోవాలి. విత్డ్రాయల్ ఆఫ్ నోటీసు 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఇచ్చుకోవాలి. 3 గంటల తర్వాత 22వ తారీఖున లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ అవుతుంది. ఈ phase 1 పోల్ వచ్చి 27వ తారీఖు నిర్వహిస్తాము. అది పోల్ 7 గంటల నుంచి 1 గంట వరకే ఉంటుంది. గ్రామ పంచాయతీల ఎలక్షన్స్ విషయంలో కండక్ట్ ఆఫ్ పోల్ విషయంలో టైమింగ్స్లో తేడా ఉంటుంది గమనించాలా. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోల్ నిర్వహిస్తాము.
రెండు గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. సాయంత్రానికల్లా గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ యొక్క ఎన్నిక డిక్లేర్ చేయడం జరుగుతుంది. అదే రోజున జిల్లాలో మొత్తం 1053 గ్రామ పంచాయతీలు ఉంటే, ఇప్పటి వరకు రిజర్వేషన్స్ పరంగా చూస్తే 1051 ఫిక్స్ చేశాము. అయితే కొన్ని కోర్టు కేసులు ఇతరత్ర ఈ నగర పంచాయతీలుగా డిక్లేర్ చేసే కారణాల చేత 1035 గ్రామ పంచాయతీల్లో మాత్రమే మనం ఎలక్షన్ చేయబోతున్నాము. తర్వాత మొత్తం వార్డ్స్ పరంగా చూస్తే ఈ 1035 గ్రామ పంచాయతీల్లో 10,356 వార్డ్స్ ఉన్నాయి. ఈ 10,356 వార్డ్స్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి 10,451 పోలింగ్ స్టేషన్స్ సెటప్ చేశాం. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనం రెండు విడతలుగా చేస్తున్నాం కాబట్టి ఫేజ్ 1లో 29 మండలాలు తీసుకున్నాము. ఈ 29 మండలాల్లో మనం 513 గ్రామ పంచాయతీలు ఎలక్షన్స్ నిర్వహిస్తాం. దాదాపు 5,339 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి ఈ ఫేజ్ 1లో. మరి వార్డ్స్ పరంగా చూస్తే 5,262 వార్డ్స్ మొదట విడత పోల్లో మొదటి విడత నిర్వహించే ఎన్నికల్లో కవర్ అవుతాయి. నేను ఇందాక చెప్పినట్టు ఈ గ్రామ పంచాయతీల ఎలక్షన్ సంబంధించి కూడా ఇంకా మిగతా ఎలక్షన్ అంటే మెటీరియల్ కానీ మెన్ కానీ తర్వాత ఇతర ఏర్పాట్లు బ్యాలెట్ బాక్సెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఉపయోగించేటివే, అక్కడ కూడా ఉపయోగిస్తాము. సో ఇది ఒక కంటిన్యూస్గా జరుగుతుంది ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా. అట్లాగే ఫేజ్ 2 కింద నోటిఫికేషన్ 17వ తారీఖున ఇస్తారు. ఎలక్షన్ నోటీసు రిటర్న్ ఎలక్షన్ ఆఫీసర్స్ 19వ తారీఖున ఇస్తారు. 19, 20, 21 మూడు రోజుల పాటు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. స్క్రూటీని ఆఫ్ నామినేషన్స్ సెకండ్ ఫేజ్కి 22వ తారీఖున జరుగుతుంది. అప్పీల్ వేసుకోవడానికి 23వ తారీఖు టైం ఉంది. 24వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల లోపల అప్పీల్స్ ఆర్డీఓ దగ్గర ఫైల్ చేసినట్టు డిస్పోజ్ చేయాలి. అదే రోజు అంటే 24వ తారీఖు 3 గంటలకి లోపల ఎవరైనా సరే విత్రాయల్ నోటీస్ ఇచ్చి విత్రాయల్ చేసుకోవచ్చు. 24 సాయంత్రానికి 3 గంటల తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అవుతుంది. ఎలక్షన్ దీనికి పోల్ నిర్వహణ 29వ తారీఖున ఉంటుంది. 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది సెకండ్ ఫేజ్కి సంబంధించి. ఎస్పీ గారు పోలీస్ ఆస్పెక్ట్లో మీకు కొన్ని విషయాలు ప్రజెంట్ చేస్తారు. ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది ఓవరాల్ గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ సార్, మేము లా అండ్ ఆర్డర్ డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా, ఎలక్షన్ యొక్క సెక్యూరిటీ ప్లాన్ కూడా వర్కౌట్ చేశాము. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి నుంచి కాదు, 27th డిసెంబర్ నుంచి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నుంచి కూడా ఆ టైం నుంచి కూడా మేము ఎలక్షన్ ప్రిపరేషన్స్ మొదలు పెట్టాము. అప్పటి నుంచి కూడా మేము లా అండ్ ఆర్డర్ని చక్కగా ఉండే విధంగా ఎన్షోర్ చేయడానికి ప్రివెంటివ్ యాక్షన్స్ స్టార్ట్ చేశాము. సో రఫ్లీ పోలీస్ ప్రిపరేషన్ ఇస్ ఆన్ 3 ఆస్పెక్ట్స్. ఒకటి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ జరగకుండా, ఇటువంటి లాలెస్నెస్ వైలెన్స్ అఫెన్సెస్ జరగకుండా ఎన్షోర్ చేయడానికి ప్రివెంటివ్ యాక్షన్, అది ఒకటి. రెండోది, ఎలక్షన్ రోజు పోలింగ్ డే అండ్ పోలింగ్ ప్రాసెస్ని సెక్యూర్ చేయడానికి పోలింగ్ బందోబస్త్, పోలింగ్ డే బందోబస్త్, పోలింగ్ స్టేషన్ బందోబస్త్, ఆల్ ద డిఫరెంట్ గార్డ్స్ అండ్ స్కాట్స్. అండ్ నెంబర్ 3, జనరల్ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ దాట్ ఆల్సో. ఈ 3 సెక్టర్స్ కింద, 3 వర్టికల్స్ కింద మన పోలీస్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. డిప్లాయ్మెంట్ వచ్చేసి మేము
dadapuga overall 15% polling stations anni anni enikala gurinchi kuda whether FPTC FPTC or gram panchayati memu 15% roughly polling stations ni hypersensitive ga classify chesamu adhe vidhanga 25% ni sensitive ga classify chesamu and 60% ని నార్మల్గా క్లాసిఫై చేయడం జరిగింది. సో అది లెక్క చూస్తే సోఫార్ ఎంపీటీసీ ఎంపీటీసీస్ కన్సర్న్ అందులో 161 పోలింగ్ లొకేషన్స్ నాట్ బూత్స్ ఆర్ స్టేషన్స్ పోలింగ్ లొకేషన్స్ ఆర్ డీమ్ టు బి హైపర్ సెన్సిటివ్ అండ్ 242 పోలింగ్ లొకేషన్స్ అగైన్ ఆర్ deemed to be sensitive. Police paranga, law and order paranga, location is the relevant factor. Andukane adhe vidhanga gram panchayati elections ki vachesariki total 227 locations memo hypersensitive ga classify chesamu. Adhe vidhanga 340 memo sensitive ga classify chesamu. So deeni meda itlu pratyekanga cheryalu memo teeskuntu unnamu. Adhe vidhanga again at the guidance of our collector memu kuda konni konni chota total 11 mandals ni 6 disturbance prone areas ga declare cheskuntu special officers ni appoint chesamu. So in addition to the SDPOs, inspectors and SHOs, 11 mandalas ni memu special officer ga police side nunchi oka unnata sthayi adhikarini DSP sthayi adhikarini lekapothe inspector sthayi adhikarini ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో 6 స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాము ఫర్ 11 మండల్స్ విచ్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ టు 6 డిస్టర్బెన్స్ ప్రోన్ ఏరియాస్. ఇప్పటి నుంచి ప్రివెంటివ్ యాక్షన్ చూస్తే ఆల్రెడీ ఇందాక ఆన్ ది 11th విచ్ ఇస్ 2 డేస్ బ్యాక్ మీరు అందరూ కవర్ చేశారు దాన్ని, మేము డిస్ట్రిక్ట్ వైడ్ ఇల్లీగల్ sale of alcohol and illicit distillation of alcohol meda crackdown chesam and adi ippudu kuda jarugutha untundi, ninna kuda the crackdown is continuing. So every day there is a big crackdown going on illicit distillation and illegal sale of alcohol. Adhe vidhanga entaga collector gar cheppinattu memu flying squads and static surveillance teams ni kuda erpaatu chesi regular ga monitoring chestunnamu. Law and order కోసం పాయింట్ మ్యాన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ అవర్ డిఆర్ఓ గారు అలాంగ్ విత్ అడిషనల్ ఎస్పీ. దే ఆర్ కంటిన్యూస్లీ లియాజనింగ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ఎంసీసీ. అదేవిధంగా ఇప్పుడు ముందు నుంచి కూడా 27th డిసెంబర్ నుంచి 6th మార్చ్ వరకు, సో 7th మాకు ఈ అనౌన్స్మెంట్ అయింది, షెడ్యూల్ వచ్చింది. ఫ్రమ్ 27th డిసెంబర్ టు 6th మార్చ్ ఇట్సెల్ఫ్ మేము 517 బైండ్ ఓవర్ కేసెస్లో 6662 పర్సన్స్ని బైండ్ ఓవర్ చేసాము. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రీకౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు చేసాం కాబట్టి మళ్ళా ఈ పీరియడ్లో మళ్ళీ జరగాలనే ఉద్దేశంతో, ఎఫెక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ చేస్తూ ఉన్నాము. అదే మినహా ఇంకా 7th నుంచి చూస్తే ఆన్ ద డేట్ విచ్ ఎలక్షన్స్ వర్ అనౌన్స్, 7th నుంచి మేము క్యుములేటివ్గా ఇంకొక 857 బైండ్ ఓవర్ కేసెస్ పెట్టాము అండ్ 11,836 పర్సన్స్ని బైండ్ ఓవర్ చేసాము. ఇది తప్పించి ఇంకొకటి మేము అగైన్ మేము ఒక పొటెన్షియల్ లా బ్రేకర్స్ మనకు ఉన్న ఇంటెలిజెన్స్ని పెట్టుకుని, మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని పెట్టుకుని మేము ఒక లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ లా బ్రేకర్స్ తయారు చేసాము. అందులో జిల్లా వ్యాప్తంగా 4,535 పర్సన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ పొటెన్షియల్ లా బ్రేకర్స్. వారి మీద మేము ప్రత్యేకంగా బైండ్ ఓవర్స్, కౌన్సిలింగ్, స్టేషన్కి పిలవడం, కొన్ని చోట కేసు బుక్ చేయడం అన్నీ కూడా ప్రివెంటివ్ యాక్షన్స్ జరుగుతూ ఉంటుంది. అండ్ వీఆర్ ఆల్సో ఐడెంటిఫైంగ్ టెన్షన్ ప్రోన్ ఏరియాస్ ఇన్ అడిషన్ టు ది సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్. మేము ఊర్లో కూడా చాలా చోట ఊర్లో కూడా ముందు నుంచి జరిగినటువంటి ఇష్యూస్ కానీ ఫ్రెష్గా ఈ మధ్యన వచ్చినటువంటి తగాదాలు ఇవన్నీ కూడా మేము గుర్తింపు చేసి టెన్షన్ ప్రో ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకుంటూ కంటిన్యూస్గా విలేజ్ విజిటింగ్స్ చేస్తూ ఉన్నాము.
ఇప్పుడు 7th నుంచి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ మేము 271 ప్రయారిటీ విలేజెస్ కి విజిట్ చేయడం జరిగింది జిల్లా పోలీస్ యంత్రం ద్వారా 271 టెన్షన్ ప్రోన్ విలేజెస్ కి విజిట్ చేయడం జరిగింది అండ్ ఇతాక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు బి బ్రీఫ్ ఓవరాల్ బికాస్ ఆఫ్ కన్స్ట్రెయిన్స్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫోర్స్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ వీ వర్ ఏబుల్ టు సెక్యూర్ ద సపోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ చాలామంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని మేము ఇప్పుడు మన కొత్త ఒక పారా పోలీస్ కాన్సెప్ట్తో మేము సెక్యూరిటీ డ్యూటీస్కి బందోబస్తు డ్యూటీస్కి తీసుకుంటున్నాము వీ విల్ బి కండక్టింగ్ స్పెషల్ ఓరియంటేషన్ ఫర్ దెమ్ వీ విల్ బి గివింగ్ దెమ్ ఒక సెపరేట్ జాకెట్ లాగా కట్ స్లీవ్ స్లీవ్లెస్ జాకెట్ లాగా ఇచ్చి వీ విల్ బి యూజింగ్ దెమ్ ఫర్ అవర్ సెక్యూరిటీ అండ్ బందోబస్త్ డ్యూటీస్ all this is continuously going on. I would like to remind everybody that just before the elections there is an ordinance was issued under election related offences of Andhra Pradesh People's Representation Act ni amendment chestu all the violations of the election laws particularly daujanyam cheyadam inka you know giving trying to influence the voters by inducements and violations of MCC itla yedi kuda election related offences unnai dan meeda disqualification for 6 years and 3 years imprisonment pettadam jarigindi and this is in effect chala chala severe adverse consequences untai if any kind of violation or offence is reported memo at the parastiti lo there will not be any fear or favor it will be dealt with very strictly election high point tarvata kuda anni chota memo itara telusaru chepparu anni chota kuda sensitive areas lo body worn cameras webcasting videography anta erpatu cheyadam jarigindi so evidence anni kuda mem collect chestunnam ఎక్కడైనా ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తే ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఈ కొత్త అమెండ్మెంట్లో ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయాక రిజల్ట్ అయిపోయాక కూడా ఈ మల్లా దృష్టికి వస్తే అందులో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ ఆల్ ది సపోర్టర్స్ ఆల్ ది పార్టీస్ దట్ ప్లీజ్ ఫాలో ఆల్ ది రూల్స్ అన్ని చట్టాలని అన్ని రూల్స్ని పాటిస్తూ ఒక free fair and successful election conduct chese vidhanga sahakaram korukuntunnamu at the same time I also assure from on behalf of the district administration and the police department that if at all any kind of law is broken there will be no compromise at all 100% this will be prosecuted and the clear instructions have been given down the line to that effect ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఏర్పాటు మీద రివ్యూ కూడా ఇవాళ జరగడం జరిగింది సో జిల్లా మరి ఎలక్షన్స్ నిర్వహించడానికి ఎటువంటి ప్రిపరేషన్స్ చేశారు అవల్ ఆస్పెక్ట్స్లో ఏమేమి ఎలా జరిగాయి అనేది కూడా మరి చూసాము పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు అదేవిధంగా పోలింగ్ నిర్వహించడానికి కావాల్సినటువంటి మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ పోలింగ్ పర్సనల్ అరేంజ్మెంట్స్ ఎలా జరిగినాయి అదేవిధంగా మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము తర్వాత ఎలక్షన్ మెటీరియల్ అదేవిధంగా ప్రింటింగ్ ఆఫ్ ఫామ్స్ ఇంతవరకు వచ్చినాయి అదేవిధంగా పోలింగ్ పర్సనల్ యొక్క వాళ్ళ కస్టమైజేషన్ వాళ్ళని ఎట్లా మరి మండలాల్లో ఏమి చేసామనే దాని మీద అదేవిధంగా మరి స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ వాటి అనేది మీద కూడా మరి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు మరి క్లియర్గా చెప్పడం జరిగింది సో ఎలక్షన్ మరి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్గా మరి మండల లెవెల్లో కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది
అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ప్రతి మండలాల్లో కూడా పెట్టాము. ఒకసారి మరి ఎంపీటీసీకి 2 లక్షల రూపాయల వరకు మరి ఎలక్షన్ కమిషన్ లిమిట్ పెట్టింది. అదేవిధంగా జడ్పీటీసీ క్యాండిడేట్కి 4 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. నగర పంచాయతీలో వార్డు మెంబర్కి వచ్చి 1 లక్ష రూపాయలు అప్పర్ లిమిట్. అదేవిధంగా మున్సిపాలిటీలో వార్డు మెంబర్కి 1.5 లక్షల రూపాయలు. అదేవిధంగా కార్పొరేషన్స్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్కి 2 లక్షలు అనేది లిమిట్గా పెట్టడం జరిగింది. ఎలక్షన్ ప్రాసెస్ అందరూ నామినేషన్ వేసినప్పటి నుంచి రిజల్ట్ అనౌన్స్ అయ్యే వరకు కూడా వారి యొక్క పరిధి. దీనిని మరి మండల్ టీమ్స్ ద్వారా, లైక్ స్క్వాడ్ టీమ్స్ ద్వారా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. సో ఈ విధమైన ఏర్పాట్లు మరి జిల్లాలో చేస్తున్నాము. మరి అబ్జర్వర్స్గా మేము ప్రతి మరి ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రతి స్టెప్ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎక్కడైనా యొక్క పరిధులు దాటినట్టు కానీ మరి ఇన్సిడెంట్స్ వస్తే వాటి మీద సీరియస్గా మరి ఎంక్వైరీ చేయడం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క మరి నియమావళి ప్రకారం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.